ఈ వీడియో గురించి స్క్రిప్టు రాస్తున్నప్పుడే అంటే గాంధీ గారి గురించి ఆలోచిస్తే చాలా బాధపడాల్సి వచ్చింది చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించింది కానీ వాస్తవాలు ఇలాగే ఉన్నాయి నా పవిత్రమైన మనసుతో చెప్తున్నాను నువ్వు నా దానివి అని గాంధీ గారు ఒక వివాహిత భర్త స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి జైల్లో ఉన్నారు వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడకు గాంధీ గారు ఇలాంటి ఒక ప్రేమ లేఖ రాశారు అప్పుడు గాంధీ గారికి యాభై ఏళ్ళు నలుగురు పిల్లలు ఉన్నారు భార్య బంగారం లాంటి కస్తూర్బా గాంధీ గారు ఇంట్లో ఉన్నారు సో ఇలాంటి కుటుంబాన్ని పెట్టుకొని గాంధీ గారు ఒక వివాహితకు ఒక అద్భుతమైన ప్రేమ లేఖ రాశారు ప్రేమ లేఖ రాయడం కాదు ఆవిడ ప్రేమలో పడ్డారు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో మూడు ముఖ్యమైన విషయాలు జరిగాయి మొదటిది బ్రిటిష్ ప్రభుత్వము రౌలెట్ చట్టము అనే దాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారము రాజకీయ నిరసనలు అనేది చెయ్యకూడదు అంటే పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా ఉద్యమాలు పోరాటాలు ఈ నిరసనలను చేస్తే వెంటనే వాళ్లను అరెస్ట్ చేసే అధికారము ప్రభుత్వానికి ఉంది అంటే పోలీసులకి ఇచ్చింది ప్రభుత్వం ఇక రెండవది ఏప్రిల్ నెల జరిగింది సుమారు ఇరవై వేల మంది జలియన్ బాలాబాగ్ అనే ఒక ార్డెన్లో గుమ్మిడి వాళ్ళేవో చర్చా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు జనరల్ డయర్ అనే బ్రిటిష్ అధికారి తన సైన్యాన్ని అక్కడికి తీసుకువచ్చి వీళ్ళ మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు అంటే ఎంత దారుణంగా అతను కాల్పులు జరిపాడు అంటే నాలుగు వందల మంది అమాయకపు సిక్కులు చనిపోయారు ఇందులో నలభై ఒక మంది పిల్లలు ఉన్నారు వెయ్యి మందికి పైగా గాయాలు పాలయ్యారు సో ఇంత దారుణాన్ని ఆయన చేశారు ఇక మూడవది అంటారా ఇది అక్టోబర్లో జరిగింది వీటి అన్నిటికన్నా ఇదే చాలా చాలా పెద్ద విషయం ఎందుకు అంటే సరళాదేవి చౌద్రాని అనే ఒక మహిళ ప్రేమలో మహాత్మా గాంధీ గారు పడ్డారు ఎందుకు ఇది ఇంత పెద్ద విషయం అంటే అప్పటికి ఆయన స్వతంత్ర ఉద్యమం అనేదానికి నాయకుడు ఆయన నడిపించాలి ఆయన నమ్ముకొని బోల్డ్ అంతమంది ఉన్నారు కానీ ఆ సంవత్సరం పొడుగున ఆయన సరళాదేవి గారితోనే తిరుగుతూ ఆవిడకి లవ్ లెటర్లు రాస్తూ ఆవిడ మళ్ళీ లవ్ లెటర్లు రాస్తూ ఇలాగా ఒక సంవత్సరం అంతా కూడా గడిచింది అంటే స్వతంత్ర ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో ఉంది అక్కడ ఒక పెద్ద జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన జరిగింది దానికి కొద్ది నెలల్లోనే గాంధీ గారు సరళాదేవి గారు అనే ఆ స్త్రీ ప్రేమలో పడ్డారు ఈ సరళాదేవి చౌదరాని ఎవరో కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అక్కయ్య స్వర్ణకుమారి ఆవిడ కుమార్తె ఒకనొక సందర్భంలో గాంధీ గారు తన అనుచరులను తీసుకొని లాహూర్ వెళ్ళారు లాహోర్ వెళ్ళినప్పుడు ఆయన సరళాదేవి గారి బంగ్లాలో నివసించాల్సి వచ్చింది సో సరళాదేవి గారి భర్త జైల్లో ఉండడంతో ఆవిడ ఈ ఒంటరితనాన్ని అనుభవించడంతో గాంధీ గారు అక్కడే ఉండడము ఆయనతో మాటలు మాటలు పెరగడంతో వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ అనేది చిగురించింది ఇక ఈ ప్రేమ ఎంత దూరం వెళ్ళింది అంటే ఆఖరికి గాంధీ గారి వైవాహిక బంధం అనేది అంటే కస్తూర్బా గాంధీ గారితో అన్నేళ్ల వైవాహిక బంధం అనేది చెడిపోయే పరిస్థితికి వచ్చింది ఆయన ఇరవై నాలుగు గంటలు ఈ సరళాదేవి గారి గురించి ఆలోచిస్తూ నేను నీ కోసం కళలు కంటున్నాను నీ కోసం తప్పించిపోతున్నాను అంటే ఆయన లెటర్లు రాస్తూ ఉండేవారు ఒక సందర్భంలో సరళాదేవి గారు చాలా బాధపడుతూ నాకెందుకు ఇలాంటి ఒక జీవితాన్ని ఇచ్చాడు అని గాంధీ గారితో అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే నీ నవ్వు అనేది ఈ దేశ సంపద నువ్వు ఎంత నవ్వుతూ ఉంటే ఈ దేశం అంత ఆనందంగా ఉంటుంది నువ్వు హాయిగా నవ్వు నేను ఉన్నాను అని చెప్పి ఆవిడకే ఆయన చెప్పడం జరిగింది సో ఇలా ఉండేది వీళ్ళ ఇద్దరి లవ్ అఫైర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఇరవై వరకు జరిగిన ఈ ప్రేమ పురాణం అనేది ఎలా ఉండేదంటే గాంధీ గారు ఏ ఊరు వెళ్ళినా సరళాదేవి గారిని తనతో పాటు తీసుకువెళ్ళేవారు కస్తూర్బా గాంధీ గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఈవిడే ఆయన భార్య అని కూడా అనుకున్నారు ఇక ఏ మీటింగ్లో మాట్లాడినా ఈవిడ ప్రస్తావన వచ్చేది అంటే భారతదేశానికి సరళాదేవి గాంటి మహిళ చాలా అవసరము ఆవిడ ఎంతో ఉన్నత భావాలు కలిగిన స్త్రీ అని అందరికీ చెప్పేవారు ఆవిడ ఎంతో గొప్ప సంగీత విద్వాంసురాలు అని చెప్పి తన పత్రికలో అంటే యంగ్ ఇండియా అని ఆయనకు ఒక పత్రిక ఉండేది అందులో ఆయన ఆవిడ గురించి ఎన్నో ఆర్టికల్స్ రాయడం జరిగింది ఇక ఆవిడ ఒక పాట రాస్తే నవజీవన్ అనే పత్రికలో మొదటి పేజీలో ఆయన ప్రచురించారు ప్రచురించి ఇలాంటి కవిత నా జీవితంలో నేను చదవలేదు ఎంత అద్భుతంగా సరళాదేవి రాశారు అని తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తన సెక్రటరీలకి వీళ్ళందరికీ కూడా ఆయన చెప్పేవారు సో ఈ స్థాయిలో ఆయన ఆవిడ ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు గాంధీ గారు సరళాదేవి గారిని కలవలేని పరిస్థితుల్లో ఆయన ఎన్నో ఉత్తరాలు ఆవిడకి రాసేవారు రాసినప్పుడల్లా కూడా ఆయన ఏమనేవారంటే నీ భర్త రాంబూజ్ దత్ చౌదరి నీ గురించి వర్ణిస్తూ నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి నీ అందానికి నేను ఆకర్షితుడిని అయ్యేను అని ఆయన చెప్తూ ఉంటారు ఇవాళ నేను కూడా నీ శక్తికి నీ అందానికి ఆకర్షితుడిని అయిపోయాను అని ఆయన ఆవిడికి ఉత్తరాలు రాసేవారు పంతొమ్మిది వందల ఇరవైలో మహాదేవ్ దేశాయ్ అంటే ఈయన గాంధీకి అత్యంత సన్నిహితుడు ఆయన చెప్పిన వివరాల ప్రకారం వెళితే గాంధీ గారు చెన్నైలో ఉన్నప్పుడు సరళాదేవి గారు ఆరు నుంచి ఏడు ఉత్తరాలు గాంధీ గారికి రాశారు ఆ ఉత్తరాలని చదివి గాంధీ గారు ఏమి రిప్లై రాశారు అంటే నువ్వు నా నిద్రని పాడు చేస్తున్నావు నీ తలపులతో నేను తపించిపోతున్నాను అని రాసేవారు ఇక్కడ ఏం జరిగిందంటే కస్తూర్బా గాంధీ గారు గాంధీ గారికి ఒక సంవత్సరం పెద్దావిడ అలాగే ఆవిడకి చదువు లేదు కానీ ఇక్కడ సరళాదేవి గారికి వచ్చేటప్పటికి ఈవిడ ఎంతో చదువుకున్నావిడ సంగీతంలో ఆవిడ ప్రవీణురాలు అలాగే ఆవిడ స్పిరిచువాలిటీ ఆ స్పిరిచువాలిటీ మాట్లాడడంలో కూడా ఆవిడ దిట్ట ఎన్నో కవితలు రాస్తారు పాటలు రాస్తారు అలాగే ఆవిడ ఒక గొప్ప ఇంటెలెక్చువల్లాగా గాంధీ గారి కనిపించడంతో కస్తూర్బా గాంధీ కన్నా సరళాదేవియే నాకు జోడు సరైన వ్యక్తి అని ఆయన భావించారు భావించి ఆవిడని ఎలా చెప్పేవారంటే నువ్వు నా ఆధ్యాత్మిక భార్యవి నీకు పెళ్ళైపోయి ఉండొచ్చు నీకు భర్త ఉండొచ్చు పిల్లాడు ఉండొచ్చు కానీ నిన్ను నేను ఆధ్యాత్మిక భార్యగా నేను అనుకుంటున్నాను అలాగే నిన్ను కొలుస్తాను నిన్ను నా ఆత్మలో ఉంచుకుంటాను అని చెప్పి ఆయన ఆవిడికి ఉత్తరాలు రాయడం జరిగింది గాంధీ గారి మనవుడు రాజమోహన్ గాంధీ అయితే ఎలా చెప్తారంటే గాంధీ గారు ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళినా సరళాదేవి గారు ఆయన పక్కనే ఉండాల్సిందే అది లక్నో కానివ్వండి ముంబై కానివ్వండి పంజాబ్ కానివ్వండి వేరే హర్యానా కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఈవిడతోనే ఆయన వెళ్ళేవారు నువ్వు వస్తున్నావా అని ఆవిడ టైం తీసుకొని అది కన్ఫామ్ చేసుకున్నాకే ఈ కార్యక్రమాలు ఆయన చేసేవారు సో ఇలాగ ఉండేది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఒకనొక సందర్భంలో సరళాదేవి గారిని విడిచిపెట్టి గాంధీ ఉండలేకపోయారు దాంతో ఆయన ఏం చేశారంటే ఆవిడనే ఆవిడ కుమారుడిని ఇద్దరిని సబర్మతి ఆశ్రమానికి తీసుకువచ్చేసారు అంటే ఊహించండి కస్తూర్బా గాంధీ గారికి ఎలా ఉంటుంది ఇంకొక స్త్రీని ఆయన తన ఆశ్రమంలోకి తీసుకువచ్చి ఉంచారు ఉంచడం కాదు కదా సబర్మతి ఆశ్రమంలో ఒక నియమం ఉంటుంది భోజనం చేసే సమయంలో అందరూ కూడా మెయిన్ హాల్కు వచ్చి వరసన కూర్చొని భోజనం చేస్తారు అది ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ కస్తూర్బా గాంధీ కూడా అంటే వీళ్ళు కూడా అందరితో అక్కడ ఉండే సభ్యులతో కలిసే భోజనం అనేది చెయ్యాలి సో ఇలాంటి ఒక నియమాన్ని సరళాదేవి గారి విషయంలో ఆయన సడలించారు అంటే వీళ్ళ ఇద్దరి కోసం ఒక గది ఆ గదిలో సరళాదేవి గారితో కలిసి గాంధీ గారు భోజనం చేసేవారు మరి ఊహించండి కస్తూర్బా గాంధీ గారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆవిడ తక్కిన వాళ్ళ సభ్యులతో భర్త లేకుండా అక్కడ భోజనం చేస్తూ ఉంటే తన సొంత భర్త ఇంకొక స్త్రీతో ఒక విడి గదిలో కూర్చొని భోజనం చేయడం అనేది ఎంత దారుణంగా ఉంటుంది అలాగే గాంధీ గారు చేశారు ఇంకా ఈ విషయాలు అంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ అనేది రోజుకి హద్దులు దాటి వెళ్ళిపోతుందని తెలుసుకున్నప్పుడు సి రాజగోపాలాచారి గారు ఏమి చేశారంటే గాంధీ గారిని ఉద్దేశించి ఒక ఘాటు ఉత్తరం రాశారు అందులో సి రాజగోపాలాచారి గారు ఏమంటారంటే సరళాదేవి కిరోసిన్ నూనె లాంటిది కానీ కస్తూర్బా గాంధీ ఉదయించే సూర్యుడు లాంటిది శాశ్వతమైనది దాన్ని అర్థం చేసుకో ఇలాంటి పిచ్చి చేష్టలు వద్దు ఇంకా ఆపేయి గాంధీ అని చెప్పి ఆయన ఘాటుగా ఒక ఉత్తరం రాయడంతో అది చూసి గాంధీ గారు దిగ్భ్రాంతికి గురయ్యారు ఇక పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అమెరికన్ బర్త్ కంట్రోల్ యాక్టివిస్ట్ ఈవిడ పేరు మార్గ్రెట్ శాంగర్ ఈవిడ భారతదేశానికి వచ్చారు వచ్చినప్పుడు ఈ భారతీయుల్లో ఇద్దరిద్దరు భార్యలు ఇలాంటివి ఎక్కువ ఉండడంతో అసలు మీరు బర్త్ కంట్రోల్ చేయాలి అంటే ముందు మీరు ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యం కదా సో మీ ఆచారాల్లోనే ఈ భార్యలు ఇద్దరు ముగ్గురు ఉండడం అనేది ఉంది కదా దీని గురించి మీ అభిప్రాయం ఏంటని గాంధీ గారిని ఆవిడ డైరెక్ట్గా అడిగారు గాంధీ గారు ఆవిడకి ఏం చెప్తారంటే నన్ను తీసుకోండి నేను చదువు రాని ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను సో ఆవిడతోనే జీవితాన్ని కొనసాగించాను కానీ ఇంతలో ఏం జరిగిందంటే గొప్ప చదువులు చదివిన ఒక సంగీత విద్వాంసురాలు గొప్ప కవి చాలా అద్భుతమైన వ్యక్తిని చూసినప్పుడు అరే ఈమెను నేను పెళ్లి చేసుకోలేకపోయేనే అని బాధపడ్డాను ఆ స్త్రీ కూడా నా జీవితం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఒకవేళ ఆవిడ ఒప్పుకొని ఉండుంటే నా భార్య కూడా ఒప్పుకొని ఉండుంటే నేను కూడా రెండవ వివాహం చేసుకునేవాడిని కదా అని ఈయన ఎదురు ప్రశ్న మార్గెట్ సాంగర్ని అడుగుతారు అది విని ఆవిడకి ఏం అర్థం కాదు ఓహో మహాత్మా గాంధీ గారి మనసులో కూడా ఇంకొక పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉందన్నమాట అని ఆవిడ అనుకొని అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది ఇక ఈ పరిస్థితిలో కూడా గాంధీ గారు సరళాదేవి గారిని మర్చిపోవడం అనేది జరగలేదు ఆఖరికి దేవదాస్ గాంధీ అంటే గాంధీ గారి ఆఖరి కుమారుడు అతను తండ్రిని నిలదీస్తాడు అసలు మీకోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంటే మీరు ఇప్పుడు ఈ స్త్రీ వెనుక పడడం ఎంతవరకు న్యాయము మీరు మా తల్లికి అన్యాయం చేస్తున్నారు అని నిలదీసినప్పుడు అప్పుడు గాంధీ గారు చివరగా సరళాదేవి గారికి ఒక ఉత్తరం రాస్తారు నిన్ను నేను మానసికంగా భార్యగా ఎంచుకున్నాను కానీ సమాజం ఒప్పుకోవట్లేదు కాబట్టి నిన్ను ఎప్పుడూనే నేను ఇష్టపడుతూనే ఉంటాను నీ ప్రేమ ముందు ఈ ప్రపంచంలో నాకు ఏది కూడా గొప్పగా అనిపించదు కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రేమ నేను కట్ ఆఫ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఒక ఉత్తరం రాసి పెట్టేసి తర్వాత సరళాదేవి గారితో ఆయనకున్న ఆ లవ్ అఫైర్ను ఆయన ఆపేశారు అందుకే మీరు చూడండి గాంధీ గారి అబ్బాయి తను ఏమంటాడంటే మీరు మా నాన్నగారిని పిత అంటున్నారు అంటే ద ఫాదర్ ఆఫ్ నేషన్ అని అంటున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మై ఫాదర్ ఇస్ నాట్ ఎ గుడ్ ఫాదర్ ఫర్ అస్ అని ఆయన అన్నాడు అంటే మీరు ఎవరినైతే ఈ దేశానికే తండ్రిగా భావిస్తున్నారో ఆ తండ్రి నా కుటుంబానికి ఏ విధంగానూ మేలు చేయలేదు హీఈస్ నాట్ ఎ గుడ్ ఫాదర్ అని చెప్పి అతను ఓపెన్గా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇష్యూ ఎలా ఉంటుందంటే చూడండి గాంధీ గారు గొప్ప నాయకుడు అవ్వచ్చు ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఉండొచ్చు భారత స్వాతంత్ర్యం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేసినట్టు కూడా ఈ చరిత్రలో రాసి ఉంటుంది కానీ చిన్న విషయము గాంధీ గారు చేసిన ఇదే పని కస్తూర్బా గాంధీ గారు చేస్తే ఈ సమాజం ఒప్పుకుంటుందా కస్తూర్బా గాంధీ గారు తన ఆశ్రమంలో ఒక వ్యక్తిని ఎంచుకొని నిన్ను నేను మానసిక భర్తగా ఎంచుకుంటున్నాను ఆధ్యాత్మిక భర్త నువ్వే అని చెప్పి ఇంకొక వ్యక్తితో తన ప్రేమను ఆవిడ ప్రకటిస్తే ఈ సమాజం ఒప్పుకుంటుందా అప్పుడు అందరు ఏమంటారు నువ్వు కులటవి నువ్వు పతివ్రత ధర్మాన్ని పాడు చేశావు నీలో అటువంటి మంచితనము లేదు మన సంప్రదాయాలు మన ఆచారాలు అన్నీ కూడా మంట కలిసిపోయాయి నీ వల్ల అని ఆవిడని దూషిస్తారు కానీ ఇవాళ కూడా గాంధీ గారిలాగా మీరే మా దేశానికి పిత యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పేసి అక్టోబర్ రెండున ఆయన పుట్టినరోజు వస్తే సెలవులు ఇచ్చేసి దాన్ని ఒక గొప్ప దేశానికి చెందిన కార్యక్రమంగా మన చేసుకోవడం అనేది కస్తూర్బా గాంధీ గారు అలా చేస్తే మనం చేస్తామా అనేదే ఇక్కడ ప్రశ్న